హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చిటీస్ అమ్మాయిన్ కిచెన్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఫెస్టివల్ కోసం నేను ఎట్లా క్లీనింగ్ చేస్తాను ఏంది అనేది మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. మ్యాక్సిమం ఏ ఫెస్టివల్ వచ్చినా ఇవన్నీ కామన్గా ఉంటూనే ఉంటాయి మా ఇంట్లో. ఫస్ట్ అయితే నేను రెగ్యులర్గా ఒక హార్డ్లీ ఒక 1 మంత్కి ఒకసారి అట్లా మ్యాట్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ అయితే అవన్నీ వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఎంత లేదన్నా ఒక 10 మ్యాట్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ కలిపి వేసేస్తాను. నేను మ్యాక్సిమం అన్నింటికి లిక్విడ్స్ యూజ్ చేస్తాను. క్లాత్స్కైనా లేకపోతే వైట్కైనా దేనికైనా లిక్విడే. నాకు ఎందుకు అంత సర్ఫ్ పెద్దగా నచ్చదు. మ్యాట్స్ రేర్గా వస్తాను కాబట్టి కంఫర్ట్ కూడా వేస్తాను. అదే ఎవ్రీడే బట్టలకైతే మరి రెగ్యులర్గా అయితే కంఫర్ట్ ఏం యూజ్ చేయను నేను. సో రేర్గా ఉండే వాటికి లైక్ బెడ్షీట్స్ కానీ ఏమన్నా కొంచెం మంచివి ఫ్యాన్సీ ఉంటే కంఫర్ట్ యూజ్ చేస్తాను. సో బిఫోర్ మేము ఇక్కడ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకున్నాము. వాటికి సంబంధించిన క్యాండిల్స్ అవన్నీ ఉండే అన్నమాట. ముందు రోజు నైట్ లేట్ అయిపోయింది. ఇంకా నేను నెక్స్ట్ డే ఇవన్నీ క్లీన్ చేస్తున్నాను. మళ్ళీ దేనికన్నా యూజ్ అవుతాయి కదా ఈ ప్రాప్స్ అన్నీ అనేసి ఒక కవర్లో వేసి పెడుతున్నాను. ఈ క్యాండిల్స్, ఈ గ్లాస్ బౌల్స్ కూడా ఉంటాయి. అన్నీ నేను ఒక కాటన్ బాక్స్లో వేస్తాను. ఇందులో అన్ని పూజ సామాను, దీపాలు, పెద్ద పెద్ద అవి ఇవి ఉంటాయి. ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అందులోంచి తీసుకుంటాం అన్నమాట. ఇవన్నీ పైన లో రూఫ్లో పెట్టేస్తాను ఈ బాక్స్ మొత్తము. ఇంకా ఊరికూరికే కింద సర్దడం లేకుండా ఎక్స్ట్రా ఏం సామాన్ ఉన్నా ఆ కాటన్ బాక్స్లో పెట్టి పైన కబోర్డ్లో రూఫ్లో పెట్టేస్తాను. ఇంకా తర్వాత బెడ్డింగ్, ఎట్లాగూ ఇవన్నీ బెడ్షీట్స్, కర్టెన్స్ అన్నీ తీయాలి. బట్ ప్రస్తుతానికైతే ఈ దుప్పట్లన్నీ మరత పెట్టుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి నెక్స్ట్ డే ఉతుకుతాను అన్నమాట. ఈరోజు అన్నీ వాషింగ్ మిషన్ లోడ్ ఎక్కువైపోతుంది కాబట్టి కంపల్సరీ రోజు కప్పుకునే అయితే పండగకి ఉతుకుతాను. అవన్నీ అక్కడ క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ హాల్లోకి వచ్చేసాను అన్నమాట. చేతిలో కనిపిస్తుంది కదా, అది మనం చేసిన కళాఖండమే అన్నమాట. ఇంతకుముందు లాక్డౌన్లో అవన్నీ కొంచెం ఫ్లవర్ వాజులు కానీ పేపర్తో చేయడం కానీ అవన్నీ చేసేదాన్ని. చాలా కొనేటప్పుడేమో అన్నీ కొనాలి కొనాలనిపించి అన్నీ కొన్నాను అన్నమాట. ఫ్లవర్ వాజులు కానీ, ఫ్లవర్స్ కానీ, బొకే మోడల్ కానీ, కొన్ని గ్లాస్ ఉన్నాయి, కొన్ని ప్లాస్టిక్ ఉన్నాయి. ఇవన్నీ క్లీన్ చేసినప్పుడు మాత్రం ఎందుకన్నా వేస్ట్గా అనిపిస్తుంది. వీటన్నిటిని ఇప్పుడు వాష్ చేస్తాను. సర్ఫ్ అయినా వేయచ్చు, లిక్విడ్ అయినా వేయచ్చు. నేనైతే క్లీనర్ వేసాను, లిక్విడ్ నా దగ్గర అదే ఉంది. మంచి రోజ్ ఫ్లేవర్ది స్మెల్ వస్తుంది, ప్లస్ క్లీన్ అయిపోతాయి. ఫుల్గా బకెట్ నిండా నీళ్లు నింపేసి వీటన్నిటిని నానబెడుతున్నాను. ఏమంత మురికేం అవ్వవు, జస్ట్ దుమ్ము ఉంటుంది అంతే, డస్ట్ పారుతుంది వాటి మీద. అవి క్లీన్ చేయడం కోసమే నేను సర్ఫ్ నీళ్ళల్లో వేస్తున్నాను, లిక్విడ్ నీళ్ళల్లో. బకెట్ కూడా సరిపోవట్లేదు, నిండిపోయింది బకెట్. అన్నీ ఉన్నాయన్నమాట ఫ్లవర్స్. సో నెక్స్ట్ ఇంకా పక్కన పెద్ద టబ్ ఉంది, దాంట్లో కూడా నింపి ఇవన్నీ క్లీన్ చేయాలి. సో ఫస్ట్ అయితే బకెట్ నింపేస్తా. ఈ హ్యాంగింగ్ ఫ్లవర్స్ అవన్నీ ఇంకా విత్ కింద వాస్తో ఉన్నాయి సహా దీంట్లో వేసేద్దామని ఇంకా డైరెక్ట్ టబ్లో నింపుతున్నాను అనమాట వాటర్. ఇవి కూడా అంతే, హార్డ్లీ ఒక 1.5-2 మంత్స్కి ఒకసారి వాష్ చేస్తుంటా. మరి ఫ్రీక్వెంట్గా అయితే ఏం చేయను. ఆటతో ఆడేది ఎవరు లేరు, దాన్ని ముట్టుకునేది కూడా ఎవరు లేరు. జస్ట్ షోకేజ్ కోసం మాత్రమే కాబట్టి ఎప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం కొంచెం క్లీన్ చేసుకున్నప్పుడు వాటిని కూడా అట్లా కడిగేసి మంచిగా దండం మీద వేస్తాను. మనం బట్టలు ఆరేసినట్టు అవి ఆరిపోతాయి. లేకపోతే మన ఈ జాలి ఉంటుంది కదా మనము గిన్నెలో డ్రైన్ చేసుకునేది, దాంట్లో వేసేస్తాను. అవి డ్రై అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ డే అట్లా ఇళ్ళంతా దులిపి అన్నీ తుడిచాక కబోర్డ్స్ అట్లా అప్పుడు పెట్టేసుకుంటాను. ఇంకా చాలా స్టఫ్ ఉండే తీసినా కొద్దీ వస్తూ ఉంటుంది. దుమ్ము మాత్రం కడిగినప్పుడు బీవచ్చంగా వస్తుంది అన్నమాట. చాలా రేర్గా కదా కడిగేది, డస్ట్ బాగా వస్తుంది మాకు. సో దానివల్ల ఈ ఫ్లవర్ వాజులు కానీ, కర్టెన్స్ కానీ, ఈ కబోర్డ్స్ ఉంటాయి కదా టీవీ యూనిట్, అవన్నీ బాగా డస్ట్ అయిపోతాయి. సో నా దగ్గర ఇవి ఒక 2 ఉన్నాయి గిన్నెలు డ్రైన్ చేసుకునేవి. సో దీంట్లో పెట్టేసి ఇక్కడనే ఇంటికనే పెట్టేస్తాను అన్నమాట. సో క్లీనింగ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఇంచుమించు ఒక 4-5 ఉంటాయి. నేను లింక్స్ ఇక్కడ ఐబార్లో పోస్ట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చెక్అవుట్ చేయండి.
సో మీకు హెల్ప్ అవుతాయి అన్నమాట. ఇవన్నీ చిన్న చిన్న టిప్సే ఉంటాయి, బట్ మీకు హెల్ప్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ ఈ బొమ్మలు మీకు ఎంతమంది గుర్తున్నాయి చెప్పండి. ఇవి వీటిని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకు నేమ్ తెలియదు, కాకపోతే ఇవి అన్బ్రేకబుల్ అనమాట. ఇవి బ్రేక్ అవ్వవు. మావాడు చిన్న ఉన్న అసలు వీడు పుట్టనే పుట్టలేదు, అంతకుముందే మేము తీసుకున్నాం అనమాట. తర్వాత బాగా ఆడుకునేవాడు వీటితో, ఎంత కింద ఇసిరి కొట్టినా కూడా పగలకుండా ఉండేటివి చాలా. అదొకటి నాకు మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు పెద్ద అయిపోయాడు, ఇప్పుడు ఆడట్లే కాబట్టి వాటిని అలానే షోకేజ్లో ఒక మూలకి నెట్టేశాము. అవన్నీ అలా కడిగేశాను. ఇంకా తర్వాత ముందు మ్యాట్ చేశాను కదా, అవి అయిపోయినాయి. పైన పోయి ఆరేసి వస్తాను, ఎండ కూడా బాగా కొడుతుంది కాబట్టి తొందరనే ఎండిపోతాయి. ఇంకా నెక్స్ట్ కొంచెం ఫ్రూట్స్, సమ్ బిస్కెట్స్, స్నాక్స్ ఏవో తీసుకొచ్చున్నారు ముందు రోజు ఈవినింగ్. సో అవి కూడా సర్దేస్తుంది అన్నమాట. ఈ బిస్కెట్స్ నా చేతిలో ఉన్నాయి కదా చిన్న ప్యాకెట్, అవి భలే టేస్టీగా ఉన్నాయి. ఎప్పుడు తీసుకోవాలన్నమాట, ఫస్ట్ టైం తీసుకొచ్చాము. అవి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి, తిన్నా కొద్ది తిన్నారు మా ఇంట్లో. అండ్ సమ్ ఫ్రూట్స్ కొన్ని. ఇది ఫెస్టివల్ ముందు అన్నమాట, మహాశివరాత్రి ముందు, అందుకే కొంచెం మేము తినని ఫ్రూట్స్ కూడా కనిపిస్తున్నాయి. గ్రేప్స్ అవన్నీ, గ్రేప్స్ పెద్దగా ఎక్కువ ఎవరికి ఎక్కవు మా ఇంట్లో. వీటన్నిటిని కూడా ఒకసారి సర్దేసుకొని స్నాక్స్ కోసం ఒక సపరేట్ కబోర్డ్ పెడతాను కిచెన్లో, ఏమైనా ఉంటే అందులో వేసుకుంటే ఈజీగా తీసుకోవడానికి. సో ఇవన్నీ కూడా సర్దేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ బూజులు అన్నమాట. పండుగ అంటేనే మాకు బూజులు దులుపుకోవడం, బట్టలు ఉతుక్కోవడం, ఇవన్నీ అయితే కంపల్సరీ ఉంటాయి. ఎవ్రీడే పూజలు ఉంటాయో ఉండేయో మాకు అంత పెద్ద, కానీ ఈ క్లీనింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది ప్రతి ఫెస్టివల్కి, వాడుకున్న బట్టలు ఉతుక్కోవడం అయితే. అండ్ యాక్చువల్గా ఇవి అంతా వాచ్మెన్ వాళ్ళు చేస్తారు, బట్ నేనే చేసుకుంటున్నా లాస్ట్ వన్ ఇయర్ నుంచి. బయట కూడా మొత్తం మా గేట్ బయట లోపల అది అంతా కామన్ కారిడార్ కిందకే వస్తుంది, నేనే క్లీన్ చేసేసుకుంటున్నా. ఇంకా ఒకరి కోసం వెయిట్ చేస్తే వాళ్ళు చేసేది ఏందో చెయ్యంది ఏందో అనేసి, ఇంకా నేనే నా మా సర్కిల్ ఎంతవరకు ఉందో మా జోన్ అంతవరకు నేను చేసేసుకుంటాను అన్నమాట. మా గేట్ ముందు అండ్ మా గేట్ లోపల కూడా పైన సీలింగ్ అంతా, ఇదంతా ఓపెన్ ఏరియా కాబట్టి బాగానే వస్తుంది బూజదంతా. యాక్చువల్గా స్టిక్ ఉంది, బట్ అది నాకు హ్యాండీగా లేదన్నమాట, అంటే అది కంఫర్ట్గా లేదు. సో నాకు చీపురు సరిపోతుంది, ఆ హైట్కి ఆ చీపురుకి సరిపోతుందా, నేను అంతే దాంతోనే క్లీన్ చేస్తాను. ఇంకా ఇంట్లో కూడా అంతే సీలింగ్ ఉంటుంది, ఆల్మోస్ట్ మొత్తం ఫాల్ సీలింగ్ ఉంది కాబట్టి చాలా హైట్ తక్కువగా ఉంటుంది, మొత్తం అందుతుంది నాకు రూఫ్ అంతా. సో దాంతోనే క్లీన్ చేసేస్తాను నేను. అది కొంచెం వెయిట్ అనిపిస్తుంది నాకు, అంత హ్యాండిల్ చేయరాదు దాంతో, అందుకే నాకు ఇదే ఈజీ అనిపిస్తుంది. ఇవన్నీ తీసాను, ఇప్పుడు ఉతుకుదామని సోఫా కవర్స్ కూడా తీయాలి. ప్రస్తుతానికైతే కర్టెన్స్ ప్లస్ బెడ్షీట్స్ పిల్లో కవర్స్ ఉన్నాయి ఇక్కడ, ఎల్లో కలర్వి అవి ఉన్నాయి. ఈ ఒక్క కర్టెన్ వస్తే బాగుండు, ఇది ఎంత ట్రై చేసినా రావట్లే, తీసి తీసి చేయాలని నొప్పులు పెడుతున్నాయి కానీ ఇది రాలేదు. సో ఇది వస్తే బాగుండు, అన్నీ కలిపి మిషన్లో వేద్దాం అనుకుంటున్నా. సో ఇది ఒక్క కర్టెన్ వస్తే బాగుండు, అన్నీ కలిపి మిషన్లో వేద్దామని ఇప్పటిదాకా అంత దులిపాను, బూసిలాగానే ఉండొచ్చు. ఇవన్నీ వేస్తే పని అయిపోయేది, ఇంకా మిగతావన్నీ తుడుచుకోవాలి. సో పని అయితే చాలా ఉంది, మళ్ళీ ఇంకా వంట కూడా చేయాలి. యాజ్ యూజువల్ ఉండేది తీసి తీసి ట్రై చేసి ట్రై చేసి బాగా అలసిపోయాను అనమాట. కొద్దిసేపు అట్లా కూర్చుంటాను, చూస్తాను మళ్ళీ ఒకసారి వస్తుందా రాదా అని. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఏం చేస్తున్నాను, ఇప్పటికీ చాలా లెంతీ అయింది. క్లీనింగ్ వీడియో చేయాలంటే చాలా కష్టం అనమాట, పని అంతా ఎక్కువగా ఆగిపోతూ ఉంటుంది. సో ఎక్కువ హాఫ్ అన్ అవర్ అయ్యేకాడ 1 అవర్ అవుతుంది వీడియో తీసుకుంటూ చేయాలి అంటే. ఇప్పటివరకు అయితే ఇది వీడియో. సో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అండ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.